స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి. నిన్న ఆర్కే గారు వచ్చారు కదా, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇయే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానివ్వండి కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి తెలియజేస్తారు.